హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ మనమందరం రెండు కుటుంబాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఏసయ్య అరణ్యములో ఎలా శోధించబడ్డాడో తెలుసుకుందాం. లెట్స్ గో. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు బెత్లహేములో జన్మించారు. ఆయనను ఆరాధించడానికి పరలోకం నుండి దేవదూతలు వచ్చాయి. గొర్రెల కాపరులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చారు. అనేక కానుకలు తెచ్చారు. హేరోదు మరణించిన తరువాత యోసేపు మరియలు నజరేతులో నివసించడానికి వచ్చారు. ఇలా యేసు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు. యేసయ్య యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. తర్వాత ఆయన అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఆ అరణ్యంలో ఎవరు నివసించరు. కానీ అపవాది అయిన సాతాను యేసయ్యను సందర్శించడానికి వచ్చాడు. ఈ అపవాది పని ఏమిటంటే, ప్రజలందరూ సాతాను పిల్లలుగా మార్చబడాలని ప్రయాసపడుతుంటాడు. వాడికి వేరే పనేమీ లేదు. ఈ అపవాది మాటల వల్లే కదా ఏదేను వనంలో హవ మోసపరచబడింది. మనం తప్పు చేసిన ప్రతిసారి సాతానుకు లోబడుతున్నామన్న సంగతి మనం గుర్తించాలి. అయితే సాతాను మాట చొప్పున చేయడమే పాపము. అయితే పాపం చేసేలా ఆయనను చేయాలని అపవాది కోరుకున్నాడు. దానినే శోధన అంటాము. ఆయన ఉపవాస ప్రార్థన ముగించిన వెంటనే సాతాను యేసయ్యను శోధించడం ప్రారంభించింది. యేసు ప్రభువు ఆకలితో ఉన్నాడు. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమని అంటున్నాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పాడు. నిజమే, రొట్టె కన్నా దేవుని మాట ప్రాముఖ్యమైనది. అందుకే యేసయ్య దేవుని మాటకు ప్రాముఖ్యత ఇచ్చాడు. మరలా సాతాను, నీవు దేవుని కుమారుడవైతే ఈ దేవాలయ శిఖరం పైనుండి తుముకు, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతాడు. నీ పాదమును రాతికి తగలకుండా దూతలు తమ చేతులతో ఎత్తుపట్టుకుందురు అని వ్రాయబడి ఉన్నది కదా అని సాతాను అంటాడు. అప్పుడు ప్రభువు, నీవు నీ దేవుని శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నదని సాతానుతో అంటాడు. ఆయన క్రిందకు తూకగలడు. కానీ ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, సాతాను మాట విని దేవుని శోధించిన వ్యక్తిగా మార్చబడతాడు. అందుకే ఆయన సాతాను మాట వినలేదు. మరలా సాతాను ఎత్తైన కొండ మీద నిలువబడి ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమలను ఆయనకు చూపించి ఏమంటాడో తెలుసా? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇస్తాను అని అంటాడు. చూడండి, సాతాను ఏమంటున్నాడు? సర్వలోకానికి రక్షకుడైన యేసయ్యను వాడికి సాగిలపడమంటుంది. ఎంత భయంకరమైన మాట అండి. అందుకే యేసయ్య సాతానును గద్దించి, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పాడు. వెంటనే సాతాను ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేశాయి. ఆయన ఏమాత్రం కూడా సాతాను మాట వినలేదు. మనం కూడా సాతాను ద్వారా అనేక సార్లు శోధింపబడతాము. లోకంలో ఉన్న అన్నం ద్వారా శోధన కలుగుతుంది, డబ్బు ద్వారా శోధన కలుగుతుంది, వెండి బంగారాల ద్వారా శోధన కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న పదవులు, ఘనతల ద్వారా శోధన కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న వీటన్నిటికీ మనం లోబడితే సాతానుకు లోబడినట్లే. అందుకే యేసయ్య వలె సాతానుని ఎదిరించి ఈ లోక ఆశలన్నిటినీ మనం జయించాలి. సాతాను మాట విని దేవుని శోధించకుండా దేవుని మాటకు లోబడి సాతానుని ఎదురించే వారంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనకు కలుగుచున్న శోధనలన్నిటిలో నుండి దేవుడు మనలను తప్పించునుగాక. ఆమేన్.